ఇప్పుడు కల్కి మూవీ చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ బాగా నడుస్తుంది, అర్జునుడు గొప్ప కర్ణుడు గొప్ప అంటే ఏం చెప్తారు సార్ మీరు? మహాభారతం ఏం చెప్పింది అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పింది విని కామెంట్స్లో నన్ను ఎవరైనా తిట్టినా సరే నేను చెప్పేది ఏంటంటే కర్ణుడు చెడ్డవాడు, అనవసర ప్రయాస, కర్ణుడు గొప్పవాడని కర్ణుడు మంచివాడని కర్ణుడిని ఏదో విధంగా హీరో చేద్దామని చెప్పేసి ట్రై చేయడం అనేది అనవసర శ్రమ. అయితే కొన్నిసార్లు సినిమాల్లో మన తెలుగు సినిమాలు పర్టికులర్గా తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు 100 సంవత్సరాల సినిమా చరిత్ర ఉంది, దాంట్లో అనేక పౌరాణిక సినిమాలు సినిమాలు పైగా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కూడా ప్రతి ఒక్కరిని. మొత్తం భారతదేశంలో తమిళనాడు తర్వాత ఒక హీరో ముఖ్యమంత్రి అయిన సందర్భము లేదంటే ఒక హీరో ఉప ముఖ్యమంత్రి అయిన సందర్భము తెలుగు అంటే తెలుగు వాళ్ళకి సినిమా ప్రభావం చాలా ఉంటుంది. తప్పేం లేదు, సినిమాలు మంచి సినిమాలు ఉంటాయి, చెడు సినిమాలు ఉంటాయి, కొన్నిసార్లు మిస్ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కొన్నిసార్లు ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు ఫిక్షన్ ఉంటుంది, కొన్నిసార్లు క్రియేట్ చేసి చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇంకో చర్చ కూడా ఉంది మనకి, ఏమంటారు అంటే సమాజం వల్ల సినిమా చెడిపోతుందా సినిమా వల్ల సమాజం చెడిపోతుందా? నేనైతే సినిమా వల్ల సమాజం చెడిపోతుందని అనుకోను. సినిమా వల్ల ఒక వ్యక్తి చెడిపోతారు అక్కడో ఇక్కడ, బట్ సమాజం చెడిపోయినప్పుడే సినిమా కూడా మారుతూ వస్తుంది. సమాజం ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోని సినిమాలు ఎట్లా తీస్తారు? ఇప్పుడు మీకు ఏదన్నా రొమాంటిక్ సినిమాలు తీసుకుంటే ఈ కాలం 2024లో ఒక అమ్మాయి అబ్బాయి డేటింగ్ చేస్తున్నట్టు చూపిస్తే ఇప్పుడున్న ఆడియన్స్ ఒప్పుకుంటారు, ఎందుకు? సమాజంలో డేటింగ్ ఉంది కాబట్టి. సావిత్రి గారు కాలంలోనో భానుమతి కాలంలోనో హీరో హీరోయిన్ డేటింగ్ చేసినట్టు ఎందుకు చూపించలేదంటే అప్పుడు పెళ్లి తప్ప డేటింగ్ యాక్సెప్ట్ చేసే సమాజం లేదు. అట్లనే ఈ మధ్య కాలంలో మన డీజేటీలు లాంటి సినిమాలు తీసుకుంటే లిప్ లాక్లు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, బట్ అప్పుడు ఎందుకు చూపించలేదు? ఒక 30 ఇయర్స్ 50 ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడు సమాజం అంటే సమాజం మారితే సినిమా మారుతుంది తప్ప సినిమా వచ్చి సమాజాన్ని ఏం బలవంతంగా మార్చదు. ఆ విషయం పక్కన పెడితే పౌరాణికాల్లో కూడా సమాజ ప్రభావం కొంత పడుతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రధానమైన పౌరాణిక కథను తీసుకొచ్చి దాంట్లో కొంత కమ్యూనిస్ట్ భావజాలం కలపచ్చు లేదంటే ద్రవిడ భావజాలం కలపచ్చు, ఇటువంటివి జరిగేవి. అయితే ఇక్కడ సమస్య వస్తుందంటే సినిమాని ఫిక్షన్గా తీసుకొని చాలా మంది ఒక డైలాగ్ చెప్తారు సినిమాని సినిమాగా చూడండి అంట. సినిమాని సినిమాగా చూడకపోవడమే పెద్ద సమస్య అయిపోయింది. సినిమానే ఒరిజినల్గా ఉంది, పురాణంలో ఉంది అనే ఒక భ్రమ ప్రజల్లోకి వచ్చేసింది. అందులో ఒకటి ఏంటంటే ఈ కర్ణుడు గొప్పవాడు అని చెప్పేసి మనకు కొంత పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేసిన సినిమాలు కావచ్చు, పెద్ద బ్లాక్ బస్టర్స్గా నిలిచిన పౌరాణికాలు కావచ్చు, అందులో కర్ణుణ్ణి ప్రధానంగా తీసుకొని చూపించడం వల్ల అప్పుడు ఆ రైటర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక నెగిటివ్ పాత్రని తీసుకొని దాన్ని గొప్పగా చెప్పాలని సినిమా తీయడం మొదలుపెట్టినప్పుడు ఆ నెగిటివ్ పాత్రలోంచి ఏదో ఒక గొప్ప తీసి చూపించాల్సి వస్తుంది, తప్పదు కదా. కాబట్టి ఇప్పుడు రాముడి గురించి గొప్పగా చెప్తూ తీయాల్సి వచ్చినప్పుడు మీరు ఎంత కల్పిత పాత్రలు తీసుకో, అంటే రాముడి గురించి కూడా చాలా కల్పితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఏమంటారు, ఒక రాయి మీద కాలు పెడితే అహల్యగా మారింది అని చెప్తారు కదా, ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో లేదు. అసలు అక్కడ ఆశ్రమంలో ఈయన వెళ్ళి కాలు పెట్టగానే ఆమెకు రూపం వచ్చింది అని చెప్తారు. అంటే ఆ పక్కన ఆమె అప్పటిదాకా నిరాకారంగా ఉన్న అహల్యాదేవి ఆకారంలోకి వస్తుంది, అంతే తప్ప ఈ రాయి ఇదంతా లేదు. ఈ రాయిని తర్వాత వాళ్ళు సృష్టించారు అనమాట. పైగా అహల్య ఎవరు అంటే గౌతముడి భార్య, అంటే ఆమె గురుపత్ని. రాముడికి అహల్య కాలు మొక్కిందని మన సినిమాల్లో చూపిస్తున్నారు, నిజంగా జరిగింది వాల్మీకి రామాయణంలో ఏంటి, రాముడు అహల్యాదేవి కాలు. ఈ విధంగా మార్పు జరిగినప్పుడు రాముడి దగ్గర జరిగితే నష్టం లేదు, ఎందుకంటే రాముడు మంచి పాత్ర కాబట్టి పెద్దగా విమర్శలు రావు. ఎప్పుడైతే కర్ణుణ్ణి దుర్యోధనుణ్ణి ఇటువంటి పాత్రల్ని గొప్పవాళ్ళగా చూపించాలి, రావణుణ్ణి రావణాసురుణ్ణి చూపించాలనుకున్నప్పుడు దాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఎందుకు అంటే ఒరిజినల్గా మహాభారత రామాయణాల్లో అవి లేవు కాబట్టి. కర్ణుడి గురించి కూడా మహాభారతం తీసుకున్నప్పుడు కర్ణుడి కంటే అర్జునుడు గొప్ప. ఇప్పుడు మనం కల్కి సినిమాలో కూడా కృష్ణుడి పాత్ర చేత అర్జునుడి కంటే కృష్ణుడు గొప్పవాడని అర్థం వచ్చేలాగా ఒక సన్నివేశం ఉంది అని బయట మాట్లాడుకుంటున్నారు చాలా మంది. డైరెక్టర్ ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు, వాళ్ళకి అర్జునుడిని తక్కువ చేసి చూపించాల్సిన ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు జనాలు అర్థం చేసుకోవడం వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు సైకాలజీలో ఏం చెప్తారంటే ఒక ఒక బిల్డింగ్ ఒక కిటికీ ఉందనుకోండి, ఆ కిటికీలోంచి ఒకరు వచ్చి తొంగి చూస్తే ఒకరికి ఎదురుగున్న గ్రీన్ కలర్ చెట్లు కనిపించవచ్చు, ఇంకొకరికి కింద కనిపించే మురిక్కాలు కనిపించవచ్చు. ఏం చూస్తాం అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో సినిమాలో కూడా ఏంటంటే డైరెక్టర్ ఏ ఉద్దేశంతోనే ఏదో తీస్తాడు, బట్ వీళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా కొన్నిసార్లు పొరపాట్లు ఉంటాయి. అట్లనే ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తీయాల్సిన సినిమాలు కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ తీసుకుంటే మన ఇంగ్లీష్ సినిమాలు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అని తీస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎందుకు అంటే సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అనేవాడు ఒక
టోటలీ సృష్టింపబడ్డవాడు, క్యాప్టెన్ అమెరికా అయినా సరే, ఇటువంటివన్నీ కల్పిత పాత్రలు. కల్పిత పాత్రలు ఉన్నప్పుడు మీకు ఇష్టానుసారం తీసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే హీరో పాత్రకి కర్ణుని ప్రేరణగా తీసుకున్నామని చెప్పి ఆ తర్వాత అర్జునుడి కంటే గొప్పవాడు అన్నారు అనుకోండి, వెంటనే రియాక్షన్ కూడా వస్తుంది. అదే రియాక్షన్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది. అయితే కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అంటే నిస్సందేహంగా అర్జునుడు గొప్పవాడు. ఎందుకు అంటే కర్ణుడు కూడా గొప్ప వీరుడు, ధను బాణాలు బాగా వేయగలుగుతాడు, అతిరథుడు మహారథుడు అని చెప్తుంటారు. అయితే ఎంత గొప్పగా విద్య ఉన్నప్పటికీ వ్యక్తిత్వం ప్రధానం అనేది మన భారతదేశంలో ఎప్పుడు నమ్మే విషయం. యాక్చువల్లీ ఇక్కడ కల్కి మూవీలో కూడా ఎలా చూపించారు అంటే అతన్ని సెల్ఫిష్ గానే చూపించారు, చెడు వైపు నిలబడినట్టే చూపించారు కర్ణుడిని. అయితే అర్జునుడిని చూపించినప్పుడు ఎందుకో తెలియదు కానీ ఈ క్వశ్చన్ బాగా ఇప్పుడు వస్తుంది అనమాట, కర్ణుడు గొప్ప అర్జునుడు గొప్ప అనేది. కర్ణుడు కర్ణుడిని చెడు పనులు చేసేవాడిగా సెల్ఫిష్ గా చూపించడం వరకు డైరెక్టర్ మంచి పనే చేశాడు. ఎందుకంటే మహాభారత కాలంలో కూడా కర్ణుడు చేసిన అంటే ఏమంటారు, కర్ణుడు చేసిన దుర్మార్గాల వల్లే మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధం జరిగి సర్వనాశనం జరగడానికి కారణమైంది. ఎందుకు అంటే దుర్యోధనుడు చాలాసార్లు చెప్తాడు కూడా ఏమని అంటే, కేవలం నీ మీద నమ్మకంతో నేను యుద్ధానికి వెళ్తున్నాను. అంటే కర్ణుడు కానీ లేకపోయి ఉంటే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు కాదు. పైగా కర్ణుడు ప్రతి మాటి మాటికి చెప్తుంటాడు, నీకెందుకు నేను ఉన్నాను కదా పద అంటాడు యుద్ధానికి. కానీ కర్ణుడికి సరైన సమయంలో అస్త్రాలు గుర్తురాకుండా శాపాలు ఉంటాయి. అతని దగ్గర అస్త్రం ఉన్నా కూడా ఆ అస్త్రం వేయడానికి కావలసిన మంత్రం ఉంటుంది. మామూలుగా మన వాళ్ళు లేవనుకుంటారు సినిమాలు చూసి, అస్త్రం అంటే కూడా ఒక బాణము దాంతో వేసేస్తారు అనుకుంటారు. రెండోది ద్రౌపదికి అవమానం జరిగింది కూడా కర్ణుడి వల్ల. ఆ దుర్యోధనుడికి లేని ఆలోచన కల్పించింది కర్ణుడు. ద్రౌపదిని వివస్త్రం చేసి ఆమె బట్టలు ఆమె చీరలు లాగేసి అవమానించమని ప్రేరణ కలిగించి అతనికి ఆ ఆలోచన వచ్చేలాగా చేసింది కర్ణుడు. కాబట్టి కర్ణుడు ఏదో గొప్పవాడు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అనడానికి ఏం లేదు. దానం చేస్తాడు, దానం చేసినప్పుడు కూడా ఏంటి ఇంద్రుడికి కవచకుండలాలు ఇస్తాడు, ఇచ్చినప్పుడు తను తిరిగి శక్తి ఆయుధం అన్నవాడు తీసుకుంటాడు. ఎందుకు అంటే ఏదో ఒక విధంగా అర్జునుడిని చంపడానికి, ఆ ఆయుధం శక్తి అర్జునుడి మీద వేస్తే అర్జునుడు చచ్చిపోతాడు. దానం ఇచ్చినప్పుడు తిరిగి ఇంకొకటి తీసుకుంటే అసలు దానమే కాదు, క్విడ్ ప్రోకో అంటారు. ఇప్పుడు ఆ మోడర్న్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే క్విడ్ ప్రోకో, అది నేను నీకు అది చేస్తాను నువ్వు నాకు ఇది చేయమని చెప్పాడు. ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగాడు మార్వేషంలో, ఈయన ఆయన దగ్గర నుంచి శక్తి ఆయుధం తీసేసుకున్నాడు. సో ఇంద్రుడు కర్ణుడు చేసిన దానాలు కానీ అతని వీరత్వం కానీ ఇవన్నీ కూడా సెల్ఫిష్ మోటివ్ తోని, పక్కవాడిని చెడగొట్టే ఉద్దేశంతో, దుర్యోధనుడు తనకు రాజ్యం పోకుండా ఉండాలి, తనకున్న రాజ్యం పోకుండా ఉండాలనే ఒక తపనతోని, ఒక ఆదుర్దతో, అభద్రతా భావంతో దుర్యోధను యుద్ధంలోకి దింపి దుర్యోధనుడి వంశం మొత్తం నాశనం అయ్యేటట్టు చేశాడు. తను కూడా స్వయంగా నాశనం అవడం జరిగింది.